మన పాపములన్నిటినీ మోసుకుని పోయేటటువంటి దేవుని ఎవరికి ఇష్టమైనట్లుగా వాళ్ళు జీవిస్తా ఉన్నారు. నచ్చితే ప్రార్థనకి రావటం, నచ్చకపోతే మానేయడం. అనుకూలమైతే ప్రార్థనకి రావటం, అనుకూలం కాకపోతే మానేయటం. యోబు కూడా తనకు కలిగినవన్నీ, సంపాదించుకున్నవన్నీ, కూడబెట్టుకున్నవన్నీ, కనినవన్నీ అన్ని పోగొట్టుకున్నాక దేవుడిచ్చాడు. యేసయ్య చెప్పిన మాటలే సత్యం. ప్రభువులో ఒక్కసారి నిర్ణయం తీసుకోవాలి, ప్రభు కొరకు జీవించాలి. యేసు ప్రభు మనల్ని నటించడానికి రక్షించుకోల, బ్రతకడానికి జీవించటానికి రక్షించుకున్నారు. దేవుని కొరకు ఆయన తన రక్తమునిచ్చి మనుషులు కొట్టినారు, అందులో మనం కూడా ఉన్నాం. హల్లెలూయా. యోహాను సువార్త మొదటి అధ్యాయం 29 వచనం. మర్నాడు యోహాను యేసు తన యద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఇజ్రాయిల్ యొక్క పాపాన్ని పరిహరించబడటానికి ఒక రెండు మేకల్ని తీసుకురావాలి. ఆ రెండు మేకల్లో ఒక మేకనే ఉన్ను ఆ ఇజ్రాయిలీ పాపములన్నిటినీ కూడా భరిస్తూ అది అడవిలోకి విడిచిపెట్టబడాలి. దాని మీద చేతులుంచి ప్రార్థన చేసి ఆ మేకను విడిచిపెడతారు. ఒకదాన్నే ఉన్ను పస్కా బలిగా అర్పిస్తారు. కనుక ఇలాగున ఆ రోజున పాప పరిహారం కొరకై ఇజ్రాయిలీల పాపాన్ని మోసుకుని పోవడానికి ఒక మేకని ఏర్పాటు చేసేవాళ్ళు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ దినాన మన పాపాలు మోసుకుని వెళ్ళటానికి ఒక దేవుని గొర్రెపిల్ల ఉంది. ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన పాపములన్నిటినీ ఆయన మీద వేసుకున్నారు. మన పాపములన్నిటినీ మోసుకుని పోయేటటువంటి దేవుని. ఇప్పుడు మన పాపాలని మోసుకుని వెళ్ళిపోతే మన పాపాలు మన మీద ఉంటాయా పోతాయా? ఎలా పోతాయో చూద్దాం ఒకసారి. యోహాను పత్రిక మొదటి పత్రిక 3:5 పాపములను తీసివేయటానికి. ఇప్పుడు ఆయన ఎలా మోసుకెళ్ళారంటే మన పాపాలను ఏం చేశారట? తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన మన పాపములను తీసివేయటానికే ఆయన ప్రత్యక్షమైన. మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీ లేనటువంటి ఆయన మన పాపాలని తీసివేయటానికి ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. యోహాను పత్రిక మొదటి పత్రిక 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు, అంటే ప్రాయశ్చిత్తమైనాడు. యేసు ప్రభువే మన పాపాలకి ప్రాయశ్చిత్తం. ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారంగా కొరడ దెబ్బలు పడాలంటే ఎంతమంది బతుకుతారు, ఎంతమంది తట్టుకుంటారు? అసలు కొరడ దెబ్బలతోటి వాడు చచ్చిపోతాడంట. యూదులకి 40 కొరడ దెబ్బలు పెట్టారు, అంటే 39. ఒక్కసారి 39 కొరడ దెబ్బలు కానీ కొడితే మళ్ళీ వాడి జీవితకాలం ఎప్పుడు శిక్షించకూడదు. ఆ 39 కొరడ దెబ్బలు ఎలాంటి అంటే వాడి ప్రాణం పోతుంది, రక్తమంతా ఊడ్చి ఆ దెబ్బలకి రక్తం వచ్చేసి వాడు చచ్చిపోతాడనమాట. యేసు ప్రభుని రోమీయులు హింసించారు, యూదులు కాదు. యూదులు హింసిస్తే 40 కొట్టాలి, అంతకంటే ఎక్కువ కొట్టకూడదు. కానీ అక్కడ హింసించింది ఎవరంటే రోమీయులు అనమాట, రోమా సైన్యం. ఈ రోమా సైన్యం ఏం చేశారంటే 40 కాదు, వారి స్తోమతంతను సమకూర్చుకుని వాళ్ళు కొట్టగలిగినంతగా కొట్టారు యేసు ప్రభుని. అయితే ఆ కొరడా దెబ్బలు ఎలాంటివంటే ఆ కొరడాలకి కొంకెలు ఉన్నాయి, ఆ కొంకెలు వీపు గుచ్చుకుని మాంసం అంతటిని కూడా ముక్కలు ముక్కలుగా లాగేస్తా చీల్చేస్తా ఉంది. యేసు ప్రభుని రెండు చేతులు కూడా ఒక కొయ్యి కట్టేశారు. కట్టేసి వాడి స్తోమతంతా, వారి శక్తి అంతా, వారి సామర్థ్యమంతా చూపిస్తూ ఉన్నారు. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఎందు దోషం లేదు, ఆయన నోట ఏ కపటము లేదు. అయినప్పటికీ కూడా యేసు ప్రభుని ఆ కొరడా తీసుకుని కొడతా ఉంటే ఆ దెబ్బలకే ఆయన చనిపోవాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ మరణం పొందడానికి గది వచ్చింది. ఆయన లేఖనాలు నెరవేర్చాలి. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. మనందము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. మనలో ప్రతివాడు చెప్పాలి. మనలో ప్రతివాడు ఎవడికి ఇష్టమైనట్టు వాడు బ్రతుకుతున్నాడు. ఇప్పుడు కూడా యేసుని ఎరిగి కూడా, యేసు ప్రభు యొక్క రక్షణ అనుభవాన్ని పొంది కూడా ఎవడికి ఇష్టమైనట్లుగా వాడు బ్రతుకుతున్నారు, ఎవరికి ఇష్టమైనట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. నచ్చితే ప్రార్థనకి రావటం, నచ్చకపోతే మానేయడం. అనుకూలమైతే ప్రార్థనకి రావటం, అనుకూలం కాకపోతే మానేయటం. యేసు ప్రభు అలాగే చేసి ఉంటే నీకు నాకు రక్షణ వచ్చేది కాదు. యేసు ప్రభువే కానీ అనుకూలమైతే నేను ఈ శ్రమను అనుభవిస్తానని దేవుని తనుంటే, తట్టుకోగలిగితే నేను ఈ శ్రమను అనుభవిస్తాను, ఈ రక్షణ కార్యాన్ని జరిగిస్తానని కానీ యేసు ప్రభు అనుంటే
ఇవాళ మనం నీతిమంతులుగా తీర్చబడి ఉండేవాళ్ళం కాదు. ఇవాళ మనం పరిశుద్ధుల సంఖ్యలో చేర్చబడేవాళ్ళం కాదు. మనందరూ కూడా చాలామంది భక్తిని పరిధిని నియమించుకుంటారు. ఈ పరిధి దాటి భక్తి చేయరు చాలామంది. నాకు అనుమానం ఏంటో తెలుసా? వాళ్ళు పరలోకం చేరతారో లేదో నాకు నమ్మకం లేదు. ఎందుకంటే యేసు ప్రభు ఒక మాట చెప్పారు, ఎవడైనా నన్ను వెంబడించాలంటే ఏం చేయాలి? లూకాస్ సువార్త 9:23, మరియు ఆయన అందరితో ఇట్లను, ఎవరైనా యేసు ప్రభుని వెంబడించాలనుకున్న, క్రైస్తవుడు అవ్వాలన్న, క్రీస్తుని వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకుని అనగా ద్వేషించుకుని, వినండి వినండి వినండి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిని ఎలా తనకు తానుగా ఏం చేయాలి? ఎవరో ఉపేక్షించరు, ఎవరో ద్వేషించరు. నీకు నువ్వు ద్వేషించుకోవాలి. ఏం ద్వేషించుకోవాలి? ప్రభు ప్రత్యక్షంగా చెప్పారు, తండ్రినైనా తల్లినైనా అన్నదమ్ములైన అక్కజల్లునైనా భూములైన ఆస్తులైనా చివరికి ప్రాణాన్నైనా. అయ్యో బాబోయ్, ప్రాణాన్ని ఎంత ప్రేమిస్తాము, శరీరాన్ని ఎంత ప్రేమిస్తాము, ఇది మట్టిలోకి వెళ్ళిపోయేది. మత్తయి సువార్త 10:37, తండ్రినైనను తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుగాడు, కుమారునైను కుమార్తెనైను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడుగా, తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడుగాడు, తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తమై తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. చివరికి ప్రభు అంటారు, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు, వాడు శిష్యుడుగాడు. కనుక మనం కేవలం అనుకూలమైన భక్తి కొరకు ప్రాకులాడకండి, ఆశీర్వాదాలు కూడిన భక్తి కొరకు ప్రాకులాడకండి. ఈ రోజుల్లో చాలామంది బోధకులు నేర్పే భక్తి ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి రండి మీకు రోగాలు పోతాయి, యేసు ప్రభు దగ్గర రండి మీకు డబ్బులు కలిసి వస్తాయి, యేసు ప్రభు దగ్గర రండి మీ అప్పులు తీరిపోతాయి, యేసు ప్రభు దగ్గర రండి మీరు బాగుంటారు అని చెప్తున్నారు. నేను అంటాను కదా, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఉన్నాయని పోతాయి. ఇష్టమేనా? సరైన భక్తి చేయాలనుకుంటే యోబు భక్తుడికి ఉన్నాయని పోయినాయా వచ్చినాయా? ఉన్నాయి పోయిన తర్వాతే వచ్చాయి. నువ్వు సంపాదించుకున్నవి, నువ్వు కూడబెట్టుకున్నవి, నీకు కలిగినవన్నీ పోవాలి ముందు. యోబు కూడా తనకు కలిగినవన్నీ, సంపాదించుకున్నవన్నీ, కూడబెట్టుకున్నవన్నీ, కనినవన్నీ అన్నీ పోగొట్టుకున్నాక దేవుడిచ్చాడు. మళ్ళీ కూడబెట్టుకోవాలా? దేవుడిచ్చాడు. ఏది పోగొట్టుకున్నాడో దానికి రెట్టింపు, కొన్ని కొన్ని 7 రెట్లు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి నేను అంటాను కదా, యేసయ్య చెప్పిన మాటలే సత్యం. ఈ లోకంలో అనేక మంది చాలామంది యొక్క అనుకూలమైన బోధలు చేస్తూ ఉన్నారు. నేనైతే చెప్తా ఉన్నాను కదా, నువ్వు యేసు ప్రభుని అంగీకరిస్తే చాలా కోల్పోవలసి వస్తుంది, చాలా నష్టపోవలసి వస్తుంది. ఎందుకో తెలుసా? నీకున్నవి ఆశీర్వాదకరమైనవి కావు, దేవుడిచ్చినవి ఆశీర్వాదకరమైనవి. అందుకే నీకున్నవి నువ్వు కోల్పోవాలి. అది ఆరోగ్యమైన ఐశ్వర్యమైన, అది బంధమైన బంధుత్వమైనా సరే, స్నేహితులైనా ఏమైనా ఆస్తులైనా అంతస్తులైనా అన్నీ కోల్పోవాలి. సాధు సుందర్సింగ్ గారు అన్నీ కోల్పోయారా లేక అన్నీ సంపాదించుకున్నారా? తండ్రి చెప్పాడు, ఒకవేళ నువ్వు యేసుని వెంబడిస్తే ఈ ఆస్తిలో చిల్లి గవ్వ నీకు దక్కదు. ఒక్కసారి ఆలోచించాడు, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, చాలా ఆస్తి ఉంది, ఉన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చాడు అనుకున్నాడు. ఇవన్నీ నావే అవుతాయి కదా, ప్రభు స్వరం మాట్లాడుతూ ఉంది. ఒకటే మాట, నేను యేసుని వెంబడిస్తానని అనుకున్నాను, వెనుదిరగను. ప్రియ దేవుని పిల్లలారా, యేసుని వెంబడిస్తానని ఎన్నిసార్లు అనుకుంటావు నువ్వు? జీవితకాలం అని అనుకుంటా కూర్చుంటావా? నేను యేసునే వెంబడిస్తాను, యేసు కొరకే జీవిస్తాను. ఈ విశ్వాసం ఎప్పుడు చూసినా ఇదే మాట తప్ప బతకరు, వెంబడించరు, యేసు ప్రభు కొరకు జీవించరు. కానీ మాటలు మాత్రం జీవితకాలం అంతా ఇదే చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ ప్రభు వరకు సంతోషం ఏముండదు. తీసుకుంటే నిర్ణయం ఒక్కసారే, తీసుకుంటే ఒకేసారి నిర్ణయం, ప్రభులో ఒక్కసారి నిర్ణయం తీసుకోవాలి, ప్రభు కొరకు జీవించాలి. 1982 జనవరి 2 రాత్రి ప్రభు దగ్గర నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభు బ్రతికితే నీకోసమే బ్రతుకుతా. ఆ రోజు ప్రభుకి నా జీవితాన్ని ఇచ్చాను. ఆ రోజు నుంచి కూడా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పటికి కూడా ఇచ్చిన మాట ప్రకారం జీవించడానికి ఈ రోజుకి కూడా ప్రయాసపడతానే ఉన్నాను.
ఇచ్చిన మాట కొరకు నిలబెట్టుకోవడానికే ఈనాటికి ప్రయాస పడుతూనే ఉన్నా. ఒక రకం కాదు, ఒక విధం కాదు, ఎదురయ్యే ప్రతికూలమైన పరిస్థితులు. కానీ ప్రభు కృప నన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేనేమై ఉన్నాను? అది ఆయన కృపను బట్టి అయి ఉన్నాను. హల్లెలూయా, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము ప్రభు కొరకు. నువ్వేం చేయగలుగుతున్నావు? శిలువ ధ్యాన కూడికలు చాలా జీవితంలో జరిగిపోతూ ఉన్నాయి. వింటున్నప్పుడల్లా ఏడ్చేస్తున్నాం. మిమ్మల్ని ఏడిపించాలంటే శిలువ ధ్యాన కూడికలు అక్కర్లా. కరుణామయుడి సినిమా, శిలువధారి, ముళ్ళ కిరీటం, ఇవన్నీ రోజు కొట్టేసేసామంటే రోజు ఎడుతూనే ఉంటారు మీరు. ఆ తర్వాత అవతలకి వెళ్ళిపోయి తుడుచుకుని నవ్వుతూ ఉంటారనమాట. సినిమా చూసినంతసేపు ఏడిపే, జీవితం కూడా ఏమైపోతుంది, నటన అయిపోతుంది. ఎంతకాలం నటిస్తావో నాకు తెలియదు. ఈ లోకపు నటన గతించిపోబోతా ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభు మనల్ని నటించటానికి రక్షించుకోలా, బ్రతకడానికి, జీవించటానికి రక్షించుకున్నారు. నీ మొట్టమొదటిగా ప్రభు కొరకు జీవించే జీవితానికి ప్రారంభం ఏంటో చెప్పనా? నువ్వు ఎలా ప్రారంభిస్తావో, ఎలా ప్రారంభించగలవో చెప్పనా? ప్రభు కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్నానని చెప్పడం కాదు. మోకాళ్ళ మీద ఉండి ఒక 2 గంటలు ప్రార్థన చేయి రోజు కూడా. ఏదో లెంటి కోటాలు అప్పుడు కాదు, ఉపాస కోటాలు అప్పుడు కాదు, 40 రోజులు ఉపాస అప్పుడు ప్రార్థన చేసాం కాదు. రోజు కూడా ఒక 2 గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి. అప్పుడు నీ యొక్క నిజ జీవితం బయటకు వస్తుంది. నటనంతా పోద్దే, అనుకూలమైన భక్తి అంతా ఎగిరిపోద్ది. ఏసైకి అనుకూలమైన జీవితం వస్తుంది. యేసు ప్రభుకి ప్రతికూలంగా బ్రతుకుతున్నవా, అనుకూలంగా బ్రతుకుతున్నవా ఆలోచన చేయి. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, యాకోబో నీవు నాకు మర్ర పెట్టడం లేదు కానీ నీవు నీ పాపముల చేత నన్ను విసిగించేస్తున్నావు. యెషయా గ్రంథములో అనమాట, యెషయా గ్రంథము 43:22 యాకోబు నీవు నాకు మర్ర పెట్టట్లేదయ్యా, నువ్వు చేయాల్సింది ప్రార్థన కాదయ్యా, నువ్వు మొర్ర పెట్టాలి. దేవుని దగ్గర మోకాళ్ళుని, మోకాళ్ళు అరిగిపోయేదాకా దేవుని దగ్గర మొర్ర పెట్టాలి, ఏడవాలి, కన్నీరు గర్చాలి, రోదించాలి. ఆ యొక్క చుంకరి ఆకాశం వైపు కన్నునెత్తికని ధరించాలక, గుండెలు బాదుకుంటూ దేవా పాపినే నన్ను కరుణించమని ఏడుస్తా ఉన్నాడు. అటువంటి ఏడుపు ఎప్పుడైనా నీ బ్రతుకులో ఉందా? హిజ్కియా ప్రార్థన చేశాడు, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. దేవుడు అంటున్నాడు, హిజ్కియా నీవు కన్నీళ్లు విడిచిట నేను చూశాను, నీ ప్రార్థన నేను కన్నీళ్లు విడిచి చేసిన ప్రార్థన విన్నాడా, అంగీకరించాడా, లేకపోతే పెదాలతో చేసిన ప్రార్థన? చాలామంది ఇప్పటికీ కూడా పెదాలతో తడుముకుంటూ ఉంటారు. ఏసినాయన ఏం చేయాలో తెలియట్లేదు నాయన. ఎందుకన్నా బతికే అర్థం పర్థం లేదయ్యా. ఎందుకు బతుకుతున్నారు అర్థం కాదు. ప్రార్థన అనేది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పసక్యంగా మూలుగులతో ప్రార్థన చేయటం నేర్పిస్తాడు, కానీ తడుకోవటం నేర్పడు. ఆ యాకోబు నీవు నాకు మర్ర పెట్టలేదు, ఇశ్రాయేలు నన్ను గురించి నీ విసిగితివి కదా, పాపముల చేత నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను, నీ పాపాల చేత దేవుణ్ణి విసిగించేస్తా ఉన్నావంట. మొర్ర పెట్టని వాళ్ళ జీవితాలు దేవుణ్ణి విసిగించేవిగా ఉంటాయి. మొర్ర పెట్టని జీవితాలు దేవుని విసిగిస్తాయి. వాళ్ళ దోషాల చేత దేవుణ్ణి ఆయాస పెడతా ఉంటాయి. 90వ కీర్తన ఇందో చరణం, దోషములను నీవు ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. ఏం కనబడతాయి? అందుకే క్రిస్టియన్స్ ఆర్ సీక్రెట్ సిన్నర్స్. క్రైస్తవులు రహస్య పాపులు, బహిరంగ పాపులు కాదు. బాప్తిజం తీసేసుకున్నారు కదా, మారు మనసు పొందామని చెప్పుకున్నారు కదా, పాపాలన్నీ కడిగేసుకున్నామన్నారు కదా, యేసుతో నడుస్తున్నామని ప్రార్థనకు వస్తున్నారు కదా. అందుకనే మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు కనబడకుండా చాటుమాటుగా చీకటిగా చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని పిల్లలారా, క్రైస్తవ బిడ్డ మోసాలు చేయొచ్చా, అన్యాయం చేయొచ్చా, ఇతరులు మోసం చేయొచ్చా? ఒక ఆయన అంటాడు కదా, మోసం చేయకపోతే బతికేది ఎలాగండి అంటున్నాడు. ఏంటంట, ఎదుటి మోసం చేయకపోతే బతకడం ఎలాగా? అలాంటి బతుకు బతుకు తర్వాత ఏడుస్తావు ఎక్కడా, పాతాళంలో. అరే దేవుని బిడ్డ అంటే నమ్మకమైన వాడండి. మోషే తన ఇదంతటిలో నమ్మకమైన వాడు. దేవుని బిడ్డని నమ్మితే అతను నమ్మకంగా ఉండాలి. నమ్మత నమ్మారు అంతే, దేవుని బిడ్డని నమ్ముతారు తప్పకుండా.
అంత నమ్మకమైన వాళ్ళకు ఉండే ఆ దేవుని బిడ్డ అంటే. అంతేగాని దేవుని బిడ్డల్లో ఈ రోజుల్లో మోసాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, అరాచకాలు ఇలాంటివా ఇంకెన్నిసార్లు తీర్మానం చేసుకుంటావో నాకు తెలియదు. భక్తికి పరిధి లేదు. ఆ పరిధితో కూడిన భక్తిగా చేస్తే నీ భక్తి వలన ఎవరికి ఉపయోగం లేదు. ఇంతకీ నువ్వు ఎందుకు ప్రయాసపడాలో తెలుసా? యేసు రక్తం చేత నువ్వు కడగబడ్డానికి యేసు ప్రభు ఏ సిలువ మీద అయితే తన ప్రాణాన్ని పెట్టారో ఆ సిలువ వ్యర్థం కాకుండా ఉండాలంటే నీ బాధ్యత నా బాధ్యత ఉంది. యేసు ప్రభు గురించి ప్రకటించాలి. యేసయ్య ప్రేమను తెలియని వాళ్ళకి తెలియజేయాలి. సిలువ వ్యర్థం నీ వల్ల అయితే నువ్వు లెక్కప్పి చెప్పాలి సుమా. ఇవాళ సిలువు కూడా నీ బాధ్యతను నిర్వర్తించినందువలన వ్యర్థమైపోతా ఉంది. ఆహార పదార్థాలు వ్యర్థమైతేనే బాధపడుతున్నామే, అవి నష్టపడితేనే బాధపడుతున్నామే. సిలువ వ్యర్థమైపోతుంటే బాధ లేదా? యేసయ్య చేసిన త్యాగానికి బలైపోయి ఆయన అప్పగించుకున్నారు. కొరింథి పత్రిక మొదటి పత్రిక 1:17 బాప్తిస్మిచ్చుట క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకున్నట్టు వాక్చాతుర్యం లేకుండా స్వార్థ ప్రకటించాడు ఆయన నన్ను పంపాను. హల్లెలూయా. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనముగానే రక్షించబడి మనకి దేవుని శక్తి. చాలామందికి యేసు ప్రభు సిలువ అంటే వెరితనంగా ఉంటుంది, కానీ లేఖన నెరవేర్పది. శాపగ్రస్తుడైనటువంటి వాడు సిలువలో వేలాడదీయబడాలి. మనందరము కూడా పాపముల వలన శాపాన్ని తెచ్చుకున్నాము. ఈ శాపాన్ని తీసివేసి ఆశీర్వాదం ఇవ్వడానికి యేసు ప్రభు శాపగ్రాహిగా ఆ సిలువలో వేడాల్సి వచ్చింది. ఆయనే గాన ప్రాణాన్ని రక్షించుకోవటానికి దక్కించుకోవడానికి గన ప్రయత్నం చేస్తే మన ప్రాణాలు ఇంతకుముందు యేసు ప్రభు రాకముందు ఎంతమంది అయితే పాతాళానికి వెళ్ళిపోయారో మనం కూడా పాతాళానికి వెళ్ళిపోవాల్సి వచ్చేది. కానీ యేసు ప్రభు రక్తం చిందించటం వలన ఆయన రక్తమునందరి విశ్వాసం మన నీతిమంతులుగా చేసి ఇవాళ పరిశుద్ధులుగా చేసింది. పాపము లేని వారుగా పాప క్షమాపణ కలిగించి యేసు ప్రభు బిడ్డలుగా చేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా యేసు క్రీస్తు ప్రభు మనకు వచ్చారు. ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి, పాపాలు తీసివేయడానికి వచ్చారు. అంతేకాదు పేతృపత్రిక 1:24 మనం పాపముల విషయమై చచ్చిపోవాలంట. ఏ విషయంలో చచ్చిపోవాలి? ఇప్పుడు చచ్చిపోయిన వాడి మీద ఈగ వాలిందనుకోండి, కదులుతాడు వాడు. వాడు కదిలేడంటే ఈగ చచ్చిపోద్ది ముందు, ఎందుకంటే వాడు చచ్చిపోయాడనుకుని వాలి ఉంటుంది. చచ్చిపోయిన వాడి మీద ఈగ వాలితే వాడు ఏమైనా కదులుతాడా? దోమలు కొడితే తెలుస్తుందా? చీమలు కొడితే తెలుస్తుందా? మట్టిలో పెట్టిన తర్వాత పురుగులు తినేస్తుంటే చచ్చిపోయిన వాడు తెలుస్తుందా? మనం పాపముల విషయంలో కూడా చచ్చిపోయిన వాళ్ళకు ఉండాలంట. అంటే ఇక నువ్వు పాపం మన మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదు, పాపం గురించి చెల్లించడానికి వీల్లేదు. నీతి విషయమై జీవించినట్లుగా ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నందుతున్నారు. యేసునామములో ప్రార్థన చేస్తే చాలామంది బాగుపడడానికి గల కారణం యేసు ప్రభు పొందినటువంటి ఆ గాయాలే. నిన్ను నన్ను ఎందుకు రక్షించుకున్నారో ఆలోచన చేయండి. ప్రియ దేవుని పిల్లలారా, 805 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రపంచంలో. అనేక భాషలు మాట్లాడేవారు, అనేక ప్రాంతాల వారు, అనేక జాతుల వారు ఉన్నారు. అయితే యేసు రక్తం ప్రతి జాతి మనుషులనుంచి, ప్రతి ప్రజల నుంచి, ప్రతి భాష మాట్లాడు వారిల నుంచి దేవుని కొరకు ఆయన తన రక్తమునిచ్చి మనుషులు కొట్టున్నారు. అందులో మనం కూడా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రునిగా చేసిందా చేయలేదా? ఏమో ఇంకేమైనా ఉన్నాయేమో. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రునిగా చేసేయాలి. అనుభూతి కావాలి మనకి, అనుభవం కావాలి. ప్రియ దేవుని పిల్లలారా, యేసులాగా జీవించాలని ఆయన మన కోసం చనిపోయారు. యేసు కొరకు జీవించాలని ఆయన మన కొరకు చనిపోయారు. యేసుని చేరాలని ఆయన మన కొరకు చనిపోయారు. చాలామందికి లేదు భాగ్యం. డబ్బున్న వాళ్ళకి లేదు, బలం ఉన్న వాళ్ళకి లేదు, బలగం ఉన్న వాళ్ళకి లేదు, పేరు ప్రఖ్యాతి కలిగిన వాళ్ళకి లేదు. ఎందుకు ప్రేమించాడో నిన్ను నన్ను నాకు తెలియదు, మనకు తెలియదు.
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీరూపము నాలు నిర్మించియున్నావు, నీ పోలికలోని నివసింప, నీరూపము నాలు నిర్మించియున్నావు, నీ పోలికలోని నివసింప చేసితివి. ఏమి అద్భుత ప్రేమ సంకల్పము, నేనేమి చెల్లింతును, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చాలా మంచి వాళ్ళు ఉంటారేమో, కానీ నా అనుభవంలో నాకు తెలుసు, నా జీవితాన్ని మార్చిన యేసయ్య చాలా గొప్ప దేవుడని నా అనుభవాన్ని బట్టి నేను ఎరుగున్నాను. గనకే ప్రభుకి నేను దాసోహం అయిపోయాను. నా 17వ ఏటలోనే త్రాగుడు, సిగరెట్లు, అల్లరితో కూడిన జీవితం, సినిమాలు, బూతులు, ఇలాంటి పరిస్థితుల్లో చెడిపోయిన నా బ్రతుకుని, మానలేని వ్యసనాలు కలిగిన నా జీవితాన్ని, మరణాన్ని వెతుక్కుంటున్న నా జీవితాన్ని ప్రభు ప్రేమించి నా బ్రతుకులో విడిపించిన గొప్ప అనుభూతిని బట్టే నేను నా ప్రభుకి దాసోహం అయిపోయా. ప్రభువా, నా జీవితంలో నీకు ఏది ఇష్టమో అదే జరిగించు అని ప్రభుకి అప్పగించుకున్నాను. కానీ ప్రభు నన్ను ఎంతో ప్రేమించారు. ఆ ప్రేమ అనేక సందర్భాల్లో చూసినప్పుడు అనిపిస్తుంది. ఒకసారి నేను ఒక ట్రైన్ ఎక్కినప్పుడు, రాంచీ నుంచి పాట్నాకి వెళ్తున్నాను ట్రైన్లో, ట్రైన్లో వెళ్ళట్లేదు, ట్రైన్ ఫుట్బోర్డ్ మీద వెళ్ళాడుతున్నాను. అది సెప్టెంబర్ మాసం, ఎందుకంటే ట్రైన్ ఫుల్ ప్యాక్ అయిపోయింది, డోర్లు వేసేశారు. ఆ ట్రైన్ పట్టుకుని నేను పాట్నా వెళ్ళాలి. ట్రైన్ ఫుట్బోర్డ్ మీద నుంచున్నాను. చాలా వేగంగా ట్రైన్ వెళ్తూ ఉంది. మంచు సూదు కణాల్లాగా, సూదులా గుండె సూదులు గుచ్చినట్లుగా శరీరం అంతా సూదులా గుచ్చుకుపోయింది. నా శరీరం అంతా తిమ్మిరెక్కింది. నా చేతుల్లో పట్టు లేదు. ఆ కిటికీ ఊసలు పట్టుకుని వేలాడుతున్నాను. ఆ కిటికీ తలుపు కొట్టాను. చాలాసేపటికి ఒకడు ఆ షట్టర్ పైకి ఎత్తాడు. వాడికి ఇంగ్లీష్లో చెప్పా, చచ్చిపోతున్నావరా తలుపు తీయి. మాట్లాడలేదు. హిందీలో చెప్పా, తెలుగులో చెప్పా. 3 భాషలు విన్న తర్వాత షట్టర్ వేసేసాడు. ట్రైన్ అతి వేగంగా వెళుతుంది. అదే నా ఆఖరి రోజు అనుకున్నాను. అప్పుడు నా వయస్సు 18 సంవత్సరాలు. నా చేతుల్లో కరపత్రాలు బరువుంది. ప్రభు మాట్లాడుతున్నారు. చేతులు తిమ్మిరెక్కినాయి ప్రభువా, చేతులు వదిలేస్తున్నాను. బ్రతికించుకుంటే బ్రతికించుకో,
లేదు ఇక్కడ ఒక చీమలాగా చచ్చిపోవాలని నిర్ణయిస్తే చనిపోతున్నాను, కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాను. ప్రభు స్వరం వినబడుతుంది, ఈ చేతులు తిమ్మిరెక్కితే మోచేతులతో కిటికీ ఊసలకి మోచేతులు తగిలించి మోచేతులతో పట్టుకోను. అప్పుడు మళ్ళీ చేతులు మోచేతులు వేసి కిటికీ ఊసలకి ఆ మోచేతులతో పట్టుకున్నాను. ట్రైన్ వేగంగా పరిగెడతా ఉంది, కనుచూపు మేరలో ఎక్కడా కూడా స్టేషన్ కనబడలేదు. అంటే కనీసం లైట్ కనబడితే కొంచెం ఆశ, ట్రైన్ ఆగుద్ది బ్రతకచ్చు అని. కనుచూపు మేరలో ఎక్కడ కనపడలా, సూదుల్లాగా మంచు గుచ్చుకుంటానే ఉంది, శరీరం అంతా తిమ్మిరెక్కిపోయింది. ఆఖరి ప్రార్థన మళ్ళీ మొదలుపెట్టా, ప్రభువా ఈ మోచేతులతో పట్టుకోవటం నా వల్ల కాదు, నా శరీరం నా స్వాధీనం లేదు. అది మీకు అనుభవం అంటే చాలా కష్టం. అది మిమ్మల్ని శరీరం అంతా తీసుకెళ్ళి ఒక ఐస్ గడ్డలో పెడితే, ఐస్లో ముంచేసి పెడితే శరీరం అంతా తిమ్మిరెక్కి స్పర్శ కానీ చలనం కానీ తెలియని పరిస్థితి అన్నమాట. అప్పుడు ఒకటే మా ప్రార్థన చేశా, నేను బ్రతకాలంటే ట్రైన్ ఆపు, లేదు అంటే ఇదిగో నా చేతులు తీసేస్తున్నాను అని ఆఖరి మాట చెప్పి ఈ మోచేతులతో పట్టుకున్న ట్రైన్ కిటికీ ఊసల్ని ఇలా తీగానే ట్రైన్ ఆగిపోయింది. కనుచూపు మేరలో ఎక్కడ కూడా స్టేషన్ కనపడనటువంటి పరిస్థితిలో వెలుగు ఎక్కడ కనపడట, వెలుగు కనబడద్దేమో చూసా, వెలుగు ఎక్కడ కనబడట, వెలుగు కనబడితే అక్కడ స్టేషన్ ఉంటుంది, ట్రైన్ ఆగుద్ది అని నా ఆశ. చాలా వేగంగా పరిగెడుతుంది ట్రైన్, రెండు చేతులు ఎప్పుడైతే ఇలా తీశానో ఎవడో చైన్ లాగితే ట్రైన్ ఆగినట్లుగా ట్రక్మన్ ఆగిపోయింది ట్రైన్. వెనక్కి తిరిగి చూసా, స్టేషన్ ఉంది. ఆశ్చర్యం అనిపించింది, కనుచూపు మేరలో కనపడని స్టేషన్. ఆ రాత్రి ఇంచుమించు 12 గంట ప్రాంతంలో ఆ ట్రైన్ ఆగటం. అప్పుడు దిగి ప్లాట్ఫామ్ మీద ఖాళీ ఉన్న కంపార్ట్మెంట్లోకి వెళ్ళటం జరిగింది. అప్పుడే అనుకున్నా, యేసు ప్రభు నేనంటే నీకెంత ప్రేమ, ఆయనకి నేనంటే ఎంత ప్రేమ. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్ర పెట్టగా, సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్ర పెట్టగా, వింటినంటివి నా మొరకు ముందే తోడుగా నుందునంటివి, వింటినంటివి నా మొరకు ముందే తోడుగా నుందునంటివి. ఓ యేసు నీ ప్రేమ మరణాంధకారపు లోయాలు సంచరించిన నిరంతరము యేసు నా దూకపారీయై, మరణాంధకారపు లోయాలు సంచరించిన నిరంతరము యేసు నా దూకపారీయై, కరములిచి గాయూచు నడుపు
కరుణాగల ప్రభువా, కరములిచి నన్ను గాయుచు నడుపు, కరుణాగల ప్రభువా, ఓ యేసు నీ ప్రేమ ఎంతో మానియము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది, ఓ యేసు నీ ప్రేమ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసయ్య ప్రేమను ఎరిగి ఉన్నాను. యేసు ప్రభు ప్రేమ అనేక సందర్భాల్లో నన్ను బలపరచటం, విడిపించటం, కాపాడటం, బ్రతికించటం, ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణగా మాత్రమే చెప్పగలిగాను. కానీ సంఘటన నా జీవితంలో కోకొల్లల సంఘటన ఉన్నాయి. మరణం తరిమినప్పుడు ప్రభు నాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరణానికి నాకు అడుగు దూరం కూడా వచ్చింది. ఒకరోజు నేను స్కూటర్ మీద వెళుతున్నాను. రావులపాలెం దగ్గర పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్లోంచి అకస్మాత్తుగా ఒక లారీ మీదకు దూసుకొచ్చింది, నా భుజం దగ్గరకు వచ్చింది. ఆ లారీ వాడు నన్ను చూడలేదు, నేను లారీ చూడలేదు. భుజం దగ్గరకు వచ్చేసింది లారీ, లేలాండ్ లారీ, పెద్ద లారీ. స్వరం వినబడుతుంది, యాక్సిలరేటర్ రైస్ చేయి, యాక్సిలరేటర్ రైస్ చేయి. ఇక్కడ స్వరం వినబడుతుంది. ఎల్ఎంఎల్ స్కూటర్ అప్పుడు యాక్సిలరేటర్ రైస్ చేశాను. నా స్కూటర్ ఇలా దాటింది, లారీ ఇలా వచ్చింది. అడుగు కాదు, క్షణంలో వెంట్రుక వాసిలో మరణం తప్పించబడింది. బ్రతకాలని కాదు, ఆయుష్కాలం పొడిగించుకోవాలని కాదు, ప్రభు చేసిన అద్భుతం. నా వెనకతల ఒక ఆయన కూర్చున్నాడు. ఆయనైతే ప్రాణం పోయిందనుకున్నాడు, బిగుసుకుపోయాడు. కానీ నా ప్రభు ఎందుకో బ్రతికించాడు. ఇలాంటి అనుభవాలు కోకొల్లలుగా ఆయన ప్రేమను చాటిస్తూ ఉన్నాయి. ఆయన నాతో ఉన్న అనుభూతిని ఇస్తూ ఉన్నాయి. నేను ఎలా మర్చిపోగలుగుతా ఆయన్ని? ఆయన పని చేయకుండా నేను ఎలా ఉండగలుగుతాను? ఆయన ప్రేమను చాటించకుండా నేను ఎలాగా ఉండగలుగుతాను? ఇంత ప్రేమించిన యేసయ్యని నా కోసం ప్రాణం పెట్టడమే కాదు, నాతో ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా, నాలో ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా, నన్ను నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ఈ అనుభూతి నాకు ప్రభుకి మాత్రమే తెలుసు. కానీ చాలామందికి, చూసేవాళ్ళకి, వినేవాళ్ళకి తెలియకపోవచ్చు. ఇంతగా ప్రేమిస్తున్న ప్రభు ఆయన నాకొక సిలువ నిర్ణయించారు. ఆయన నిర్ణయించిన సిలువను నాకు సాధ్యమైనంత వరకు, ఆయన బలపరిచినంత వరకు కూడా మొయ్యడానికి సిద్ధపడి మోస్తూనే ఉన్నాను. లూకా సువార్తలోని మాట, ఒక మాట చూస్తే 14:27, మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడ వాడు నా శిష్యుడు కానేరు. ఎందుకు నేను సిలువను మొయ్యాలి? యోహాను సువార్త 19:17, వారు యేసుని తీసుకుని పోయిరి, ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమున చోటికి వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గొలుగుతా. యేసయ్య ఆయన సిలువను మోసుకెళ్ళారు, నేను నా సిలువను మోసుకుని వెళ్ళాలి. నీవు నీ సిలువను మోస్తేనే యేసయ్యని వెంబడించగలవు. సిలువ అంటే మనం కోరుకునేది కాదు, అది నిర్ణయించబడింది అంతే. మన బ్రతుకులు అది ఎప్పుడో నిర్ణయించేశాడు దేవుడు. నువ్వు నువ్వు ప్రేమిస్తే ప్రభువును, ఇవాళ ఈరోజు ఈ క్షణంలో నీకున్న సిలువను విడిచిపెట్టి స్వేచ్ఛగా బ్రతకగలవు. కానీ యేసయ్య ప్రేమ నీలో ఉంటే బ్రతకలేవు, విడిచిపెట్టలేవు. యేసయ్య ప్రేమ నిన్ను తొందర చేస్తే నిద్రపోలేవు. యేసయ్య ప్రేమ నిన్ను తొందర చేస్తే ఊరికనే ఉండలేవు, నిష్ప్రయోజనమైన బ్రతుకు బ్రతకలేవు. ప్రియ దేవుని పిల్లలారా, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచింపబడ్డాం. హెబ్రీ పత్రిక 9:22, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకునేటువంటి క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విరిచి జీవం కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయును. మనము నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం కలిగిన దేవుని సేవించటానికి
ప్రియ దేవుని పిల్లలారా, అంతేకాకుండా అమూల్యమైన రక్తం పేతృపత్రికలోని మాట, అనగా నిర్దోష్యమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని పేతృపత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోష్యమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మనము దేని చేత విమోచింపబడ్డాం? ఎందుకని 18వ వచనం కూడా చదువుకుందాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా, పితృపారంపర్యాచారమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా, వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోష్యమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీకు తెలుసు కదా. యేసు రక్తము చేత విమోచింపబడింది ఎందుకో తెలుసా? వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టడానికి. రోజులో ఎంత టైం వేస్ట్గా గడుపుతున్నావో లెక్కేసుకో దేవుడు నిన్ను ఎక్కడ. ఈరోజు ఏం చేసావు? ప్రభు కోసం 3 అధ్యాయాలు చదివేశానండి. ఏంటి, ప్రభు కోసం చదివావా? 3 అధ్యాయాలు చదివావా? 3 పూటలు తిన్నావుగా, అది కూడా ప్రభు కోసమే తినేసావా? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు. యేసు రక్తం అండి రేపు నిన్ను నిలబెడుతుందండి. యేసు రక్తం, ఏ రక్తం అయితే నిన్ను పవిత్రపరచడానికి పరిశుద్ధపరచడానికి యేసు ప్రభు వినియోగించారో, రక్తం చిందించారో, అదే రక్తం నీ మీద నేరస్థాపన చేయబోతుంది. ఏం చేస్తావు? తప్పించుకుందాం అనుకున్నావా? పనికిమాల జీవితం జీవిస్తా? వ్యర్థమైన జీవితం జీవిస్తా? ఉపయోగలేనటువంటి జీవితం జీవిస్తా? యేసు నీ కొరకు ఎంత శ్రమ పడ్డారు ఆలోచించి. బాగా బతకడం కోసం కాదు సుమా, నువ్వు బాగా బతుకుతావని కాదు. కొంతమంది యేసే నమ్ముకుంది బాగా బతకడానికి జేబు నిండా డబ్బులు, ఒంటి నిండా ఆరోగ్యం, ఇంటి నిండా సంతోషం. అందుక సిలువ యేసే నమ్ముకుంది. ఎందుకో తెలుసా? నీకోసం ఒక సిలువ ఉంది. అది ఎప్పుడో కాదు, దిన దినము నీ కొరకు నిర్ణయించబడింది. యేసయ్య ఆయన సిలువను మోసుకుని వెళ్ళారు. ఆయన బిడ్డవైతే నీవు కూడా నీకున్న సిలువను మోసుకుంటా యేసయ్యను వెంబడించాడు. కురేనీయుడైన సీమోను అనే వ్యక్తి, చూడండి లూకా సువార్త 23:26 వారు ఆయనను తీసుకుని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్నటువంటి కురేనీయుడైన సీమోను పట్టుకుని యేసు వెంట సిలువను మోయటకు అతని మీద దాన్ని పెట్టిరి. యేసయ్య సిలువను మోసాడట. బా, ఎంత గొప్ప భాగ్యం అండి. ఒకడైతే పారిపోయాడంట యవనస్తుడు. ఈ రోజులో యవనస్తులు పారిపోతా ఉన్నారు. మార్కు సువార్త 14:51 తన దిగంబర శరీరం మీద నారవస్త్రాలు వేసుకున్నటువంటి ఒక పడుచువాడు అంటే యవనస్తుడు అన్నమాట. ఈ రోజులో యవనస్తులు అందరూ కూడా పారిపోతున్నారండి. యేసు ప్రభు సిలువ మొయ్యాలంటే పారిపోతున్నారు. భక్తి అంటే వాళ్ళు అనుకున్నారు కదా, అనుకునే అని జరుగుతాయి. అడిగిన అని ఇచ్చేస్తాడు దేవుడు. ఎప్పుడు క్రిస్మస్ పండగే అనుకున్నారు. మంచి శుక్రవారం కూడా ఉంటుంది, గుర్తెట్టుకోండి. జీవితంలో మంచి శుక్రవారం మర్చిపోకండి. జీవితం అంతా మంచి శుక్రవారమే, ఒకరోజు కాదు. మనం అనుకుంటున్నాం ఏదో ఈ 40 రోజులు. కొంతమంది అంటారు మీకు ఇప్పుడు శ్రమకాలం కదా. నాకు ఇప్పుడు శ్రమకాలం ఏంటి? యేసు ప్రభు నమ్ముకున్న దగ్గర నుంచి శ్రమకాలమే. కొంతమందికి ఇప్పుడు 40 రోజులు శ్రమకాలం అంటారు. కాదు కాదు, ఏనాడైతే యేసును అంగీకరించానో, ఏనాడైతే యేసునందు విశ్వాసం ఉంచానో, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున. ఎప్పుడంట? విశ్వాసం ఏ రోజైతే ఉంచానో ఆ రోజే ఆయన పక్షముగా శ్రమ పడుట ఆయన పక్షముగా అనుగ్రహించేశాడు దేవుడు. శ్రమ పడరా బాబా అని మనోళ్ళ అబ్బో, యేసు ప్రభుని అంగీకరిస్తే అన్ని కలిసి వచ్చేయాలంట. మోకాలు నొప్పి తగ్గిపోవాలి, కీలిపొడి తగ్గిపోవాలి, కాలుపొడి తగ్గిపోవాలి, తలపొడి తగ్గిపోవాలి. ఇదా దానికోసం కాదు, యేసయ్య నీకోసం ప్రాణం పెట్టింది. గుర్తుపెట్టుకో.
ఏ రోజు యేసునందు విశ్వాసం ఉంచావో ఆ రోజే శ్రమ ప్రారంభమైంది. ఏ రోజైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారో ఆ రోజు నుంచి ఆయన శ్రమ గురించి ఆయనకి తెలుసు. ఆయనకి సంభవింపబోయినవన్నీ ఆయనకి ముందే తెలుసు. అప్పగింపబడి ముందు రాత్రి ఆయన పస్కాను భుజించారు. ఆ పస్కాను భుజించేటప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అన్నారు. ఇంత ఇక్కడ ఉన్నవాడు ఎంతమంది అప్పగిస్తున్నారు అయితే తెలియదు. ఎందుకంటే ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధం రావడం చూసి పరిశుద్ధాత్మలో పాలువారై రాబో దివ్య వాక్యమును చదువు. హెబ్రీ పత్రిక 6:4 చదవాలి. ఒకసారి వెలిగింపడి పరలోక సంబంధమైన వరం రుచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తమ విషయంలో తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా ఎంతమంది సిలువేస్తున్నారో నాకు తెలియదు. ఆయన బాహాటంగా ఆనాడు ఇస్కరియోతి యూదా యేసేని సిలువకు అప్పచెప్తే ముద్దు పెట్టుకుని అప్పచెప్పాడు. ఆడు పుట్టకుండా ఉంటే వాడికి మేలు అన్నారు ప్రభు. ఇవాళ నీ గురించి కూడా యేసు ప్రభు రేపు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, నీ గురించి కూడా ప్రభు ఆ స్టేట్మెంట్ ఇస్తే అంత దౌర్భాగ్యమైన బ్రతుకుండదు. ఇక బైబిల్ గ్రంథంలో నాకు తెలిసి నేను చదివి ఎన్నిసార్లు వాడు పుట్టకుండా ఉంటే వాడికి మేలు అన్న మాట వీడి గురించి తప్ప ఎవరి గురించి కూడా వ్రాయబడినట్లుగా నాకు కనపడలా. ఎంత నికృష్టమైనడు అండి. అంటే మనం వాడిని అనుకోవటానికి లేదు, అలాంటి వాడు ఇక్కడ కూడా ఉన్నారు, మనం కూడా ఉంటాం, అందులో ఉంటాం. అంత నికృష్టంగా యేసుని నమ్ముకునేవాడు అనమాట. అంటే చిన్న చిన్న విషయాలకే యేసు ప్రభు నమ్మేసుకునేవాడు, భక్తిని వదిలేసేవాళ్ళు. కష్టం రాకూడదు, నష్టం రాకూడదు, మెప్పులు రావాలి, అందరూ ఎప్పుడు ఏం చేయాలి మెచ్చుకోవాలి. అబ్బా మీరు ఎంత మంచి ప్రార్థన చేస్తున్నారండి, మీరు ప్రార్థన చేస్తుంటే పునాదులు కలిపిపోయి అందరూ భూలో ఏదో పాతాళం దిగిపోతున్నారు అనాలి అనమాట. అప్పుడు కానీ ఇలాగ సంతోషం ఉబ్బిపోదు. అబ్బా మీరు ఎంత భక్తి చేస్తున్నారు, అసలు మీ భక్తి అండి ఈ పేటలో ఎవరికి లేదండి అంటే అయ్యి బాబోయ్ పూరి ఉబ్బిపోతారు, చెయ్యితే తప్పడైపోతారు. అలాంటి భక్తులు ఎందుకండి, పనికిరాని భక్తి. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ దేవుడు రేపు నిన్ను గాన వాడు పుట్టకుండా ఉంటే అది పుట్టకుండా ఉంటే దానికి మేలంటే ఎంత దౌర్భాగ్యమండి, నికృష్టమండి. చచ్చిపోతే వేసే కోసం చచ్చిపోతే బాగుండు కానీ నికృష్టమైన సాగు చేస్తే ఎందుకండి. వాడు కూడా నికృష్టమైన జాబు తెచ్చాడు. ఏసైకి శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి వెళ్ళిపోయి ఉరేసుకుని చచ్చిపోయాడు అంట. ఆ ఉరితాడు అనుకున్నారు, రే నువ్వు ఇలా సావకూడదురా, నీకు నికృష్టమైన సావు కావాలి. వెంటనే తెగిపోయింది అది, డబేర్మను పడ్డాడు, పొట్ట బగిలింది, పేగులు బయటకు వచ్చి వచ్చాడు. బతికితే ఏసై కోసం బతుకు, ఏసై కొరకు చచ్చిపో. ఎంతోమంది యేసు ప్రభు శిష్యులు ఏసై కొరకు చచ్చిపోయారు, గుర్తెట్టుకోండి. ప్రియ దేవుని పిల్లారా, ఏసైని అప్పగించేశారు. యేసు ప్రభుకి 3 రాజకీయమైన తీర్పులు జరిగాయి, 3 మతపరమైన తీర్పులు జరిగాయి. నేను దేవుని కుమారుని చెప్పుకున్నాడని, ఆయన రాజుని చెప్పుకున్నాడని, ఇలాంటి 3 మతపరమైనవి, 3 రాజకీయపరమైన తీర్పులు ఈ రాత్రి ఆయన అప్పగించబడిన తర్వాతే అప్పటికప్పుడు తిప్పేశారు. పిలాత్ దగ్గరికి, హెరోద్ దగ్గరికి, అక్కడికి ఇక్కడికి ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా. ఆ మతపరమైనవేను ప్రధాన యాజకులు తీర్పు తీరిస్తే, రాజకీయపరమైనవేను రాజులు తీర్పు తీర్చారు. వాళ్ళకే అధికారం ఉంది, చివరికి పిలాత్కి అధికారం ఉంది, ఆయనకి శిక్ష వేసే అధికారం, ఆయన మరణానికి అప్పగించే మరణ శాసనం రాసేటటువంటి అధికారం పిలాతకే ఉంది. అందుకే సిలువేయమని సిలువేయమని అందరూ కేకలు వేసినప్పుడు పిలాతు చేతులు కడుక్కొని సిలువేయమని చెప్పేసేసి ఆ శాసనాన్ని రాశాడు. ఈ సమయం, ఈ రాత్రి అంతా కూడా యేసు ప్రభు తీర్పుల కొరకు అక్కడికి ఇక్కడికి తిప్పబడిన సమయం ఇది. ఉదయం 6 తీర్పు వచ్చేసింది, జడ్జిమెంట్ వచ్చేసింది, సిలువ వేసేయండి. అప్పటికి పిలాత్ అడిగాడు, ఏం చేసి అడిగినా, ఇల్లు నాకే నేరము, ఏ దోషం కనబట్లేదు, నేరం కనబట్లేదు. వాళ్ళు ఒకే పట్టుగా సిలువేయము సిలువేము అంటే వాళ్ళు కేకలు గెలిచినాయి అంట. ఏం గెలిచాయి చెప్పాలి చెప్పాలి, ఏం గెలిచాయి? మీరు కూడా అప్పుడప్పుడు కేకలు వేస్తున్నారా గెలవడానికి? జాగ్రత్త, యేసు ప్రభు ఒక దోషిగా బందీగా ఆయన్ని పట్టుకుని తీసుకుని వెళ్ళి ఈ రాత్రి మీదే కొరడాలతో కొట్టారు, ఈ రాత్రి మీదే ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టి రెల్లుతో కొట్టారు. తెల్లవారేసరికి ఆయన మీద సిలువను మోపారు. ఎరిశిలేము నుండి గొలుగుతా కొండ వరకు కూడా కపాల స్థలం. ఆ గొలుగుతా అనేది కపాల ఆకారం ఉంటుందన్నమాట, మనిషి పురి లాంటి ఆకారం ఉంటుంది ఆ కొండకి, అందుకే దానికి కపాల స్థలం అని పెట్టారు. అక్కడికి ఆయన మోసుకుంటూ వెళ్ళారు, ఆ సిలువ మీద ఆయన సిలువేశారు. అప్పుడు 9:00 తెల్లవారిన దగ్గర నుంచి సిలువ మోపి ఆయన మొయ్యమని కొడతా తీసుకుని వెళ్ళి సిలువేసేసరికి 9:00.